नमस्ते वेलकम टू एसेट न्यूज तेलंगाणा राष्ट्र व्याप्त 57 संवत्सराल दाटिन वृद्धुलकु इस्तामन्न पेंशन्लु एमयायनी राजन्न सिरिसिल्ल जिल्ला सीपीआई कौन्सिल सभ्युडु कडारी रामु प्रभुत्वानि प्रश्निंचारु वेमुलवाडलो आयन मीडियातो मात्लाडुतू तेलंगाणा प्रभुत्वं 57 संवत्सराल दाटिन प्रति वृद्धुडिकि वद्द पेंशन्लु इस्तामनि प्रभुत्वं दरखास्तुलु तीसुकुन्न इप्पटिवरकु वारिकि पेंशन्लु मंजूरु चेयकुंडा इब्बंदुलकु गुरिचेस्तुंदनि वेंटने वारिकि पेंशन्लु मंजूरु चेयालनि डिमांड् चेशारु राजन्न सिरिसिल्ल जिल्ला वेमुलवाडलो तेलंगाणा राष्ट्र गवर्नमेंट अड़गेदे 57 पेंशन इस्तामनि चेप्पेसि 57 प्रति कार्मिकुनिकि गानी प्रति इंट्लो उन्न पेद्द मनुषुलु 57 निलबडिते पनि चेयनि समयंलो पेंशन इस्तारनि तेलंगाणा राष्ट्र गवर्नमेंट अच्चाक वाग्दानं चेसिंदि ఏడవేయిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ మేము అడుగుతున్నాం 57 పినిసిని ఏమైపోయిందని చెప్పేసి మేము అడుగుతున్నాం ఒక వాగ్దానం చేసుడు పేపర్ కిచ్చుకొని చెలమనవుడు వరకేనా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అని మేము ప్రశ్నిస్తున్నాం ఇయాల వృద్ధాశ్రయ వృద్ధులు ఉన్నారు మన వాళ్ళకి పినిసిను వాళ్ళకి ఇవ్వాలంటే కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు ఇస్తలేదు కొత్త పినిసిని ఎందుకు మంజూరు చేస్తలేదు కాగితాలు తీసుకొని ఆన్లైన్ కొట్టుకుంటూ వరకేనా వాళ్ళకి పినిసిన్లు ఇచ్చేది లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఎంతో మంది విదాంతు పెన్షన్ విదాంతులు అయి ఉన్నా కూడా వాళ్ళ పెన్షన్ లేడవేనని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఎంతో మంది పెన్షన్ 60-70 ఉన్న ముసలోళ్ళకు కూడా ఇప్పుడు పెన్షన్ రాని వాళ్ళు సగం మంది ఉన్నారు వాళ్ళని ఎందుకు సర్వైవ్ చేసి వాళ్ళకి పెన్షన్ ఇస్తారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అనుకుంటున్నాం ఇయ్యను వేడలో మేము ఊపుకున్నాం అని చెప్పేసి సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఏమి మీరు ఎలక్షన్లో మందం వాగ్దానం చేసుకొని గెలిచి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ గద్దెలకి చెలమనవుడేనా ఇలా వృద్ధ పెన్షన్ అనేది ఇయ్యాను వేడలో మా వికలాంగుల పెన్షన్లు కొత్త పెన్షన్లు ఎందుకు పెడతలేదని చెప్పేసి మేము అనుకున్నాం ఇలా 57 పెన్షన్ ఇస్తా అని చెప్పేసి కార్మికులకు ప్రతి ఒక్కళ్ళకు ఎందుకు ఇస్తలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఇయ్యాను వేడలో భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ముందు ముందు ఈ వృద్ధాంతులు ముసలోళ్ళు ఎవరైతే నా పెద్ద కొడుకు అన్నోళ్లతోనే గద్దె దిక్కి దించేదాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఊపుకునేదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం